సీనియర్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గొల్లి రామారావు గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్కారం అండి. షర్మిల గారు ఏపీ రాజకీయాల్లోకి వస్తే ఎక్కువగా ఎవరికి నష్టం ఉంది అంటే, షర్మిల గారు కనుక ఇక్కడికి వస్తే ఎక్కువగా వైసీపీ పార్టీకి నష్టం ఉందని అయితే అందరూ అనుకుంటున్నారు సహజంగా. కానీ ఇంతకుముందు మీరు మాట్లాడిన సంభాషణ ప్రకారం టీడీపీకి జనసేనకి కూడా నష్టం ఉంది అని మీరు అంటున్నారు, కానీ అది అర్థం కావట్లేదు. అంటే సహజంగా జనం అందరూ వైసీపీ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుంది, ఒక కుటుంబం నుంచి వస్తున్నారు కదా అని ఆలోచనలు ఉన్నారు. మరి మీరు కొత్తగా ఒక విషయాన్ని చెప్తున్నారు, కొంచెం దాని గురించి వివరించవచ్చు కదా. ఇప్పుడు ఈ షర్మిల రావటం వలన ఎవరికి నష్టం అంటే, జనరల్గా వైసీపీకి నష్టం అని చెప్పేసి అందరూ చెప్తారు, కానీ టీడీపీకి జనసేనకు కూడా ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎట్లా అంటే, ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ అసమ్మతివాదులు కానీ లేదా పార్టీ ఇలా చెప్పుకున్నాం మనం, వాళ్ళందరూ ఎటు దారికి ఎటు వెళ్ళాలి అన్న నేపథ్యంలో ఇప్పుడు షర్మిల ఒక వేదిక అయిందన్నమాట. షర్మిల ఇటు రావటం ప్లస్ వీళ్ళు రావటం, ఆ షర్మిల పార్టీకి ఎందుకు వెళ్తున్నారు? ఆల్రెడీ వీళ్ళు రాజశేఖర రెడ్డి అభిమానంతో రాజశేఖర రెడ్డి పార్టీ కొడుకు పెట్టిన వైసీపీ పార్టీలోకి ఆయా కాంగ్రెస్ మూలాల నుంచి వచ్చిన వాళ్ళే. ఇవాళ మనం కూడా ఈ మనకి ఎప్పుడు కూడా టీడీపీ కానీ జనసేన కానీ మనకి టచ్ లేదు, ఆటల్లోకి వెళ్ళకుండా మన పాత కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి యొక్క అభిమానంతో ఇటు వచ్చాం. అలాగే మళ్ళీ రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి, పాత కాంగ్రెస్ కాబట్టి ఆ మూలాలు ఆ సిద్ధాంతాలు అన్నీ ఉంటాయి. అందువల్ల ఆ పార్టీలోకి వెళ్దామని చెప్పేసి దారి మళ్లించారు. టీడీపీని జనసేన నుంచి కూడా వాళ్ళు దారి మళ్లించి షర్మిలకి వెళ్తారు. అప్పుడు టీడీపీకి జనసేనకు కూడా ఈ విధంగా ఓటు బ్యాంకింగ్కి వస్తుంది అని ఆశించిన దానికి బ్రేక్ పడవచ్చు. ఈ విధంగా నేపథ్యం చేసుకుంటే ఎక్కువ నష్టం జరిగేది జనసేనకి, అలాగే టీడీపీకి కూడా కొంత నష్టం జరుగుతుంది. అయితే ఈ రెండు ఒక పార్టీలు ఆశించిన దానికి భిన్నంగా వైసీపీ ఏం ఆలోచిస్తుంది అంటే, ఎవరు వెళ్ళినా మాకు నష్టం లేదు అని పైకి గాంభీర్యంగా చెప్పినా కానీ ప్రజాక్షేత్రంలో కానీ రాజకీయ విశ్లేషణలో చూస్తే తీవ్ర నష్టం వైసీపీకి జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో విశ్లేషణలు కానీ ఏదైనా ఇచ్చుకుంటే, షర్మిల ఇక్కడ కాంగ్రెస్లోకి వచ్చి ఎంతమందిని తన పార్టీలోకి తీసుకుంటుంది, ఎంతమంది స్వచ్ఛందంగా వెళ్తారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే. ఎందుకంటే అదిగా ఇప్పుడు పోటీ చేసినప్పుడు అధికారంలోకి రారు. ఈ మంగళగిరిని ఉదాహరణ తీసుకుంటే, వైసీపీ నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చినప్పుడు ఒక స్ట్రాంగ్ పర్సన్, తనకి ఏ విధంగా ఎటు వెళ్ళాలి అనే నేపథ్యంలో టీడీపీ జనసేన ఈ రెండింటికి వెళితే తనకి ఖచ్చితంగా టీడీపీకి కానీ లేదా జనసేనకి కానీ ఖచ్చితమైన లాభం చేకూరుతుంది. ఒక స్ట్రాంగ్ పర్సన్ అక్కడికి వెళ్తాడు, ఇంక అప్పుడు దానికి తిరిగే ఉండదన్నమాట. ఇక వైసీపీ అనేది అసలు ఇక్కడ ఓటింగే పోటీ అనేది ఉండదనేది చెప్పవచ్చు మనం. అయితే ఈ నేపథ్యంలో షర్మిల రావటం, షర్మిల వైఎస్ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి కాబట్టి షర్మిల పార్టీకి వెళ్ళాడు. షర్మిలకి పార్టీకి వెళ్ళటం వలన ఇక్కడ అతనికి ఒక ప్రధానమైన లీడర్షిప్ కానీ పాత క్యాడర్ ఏదైతే ఉందో, పాత పద్ధతిలో ఏ విధంగా పోటీ చేస్తాడో అదే ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు తీవ్ర నష్టం ఎవరు జరిగింది? టీడీపీకి జనసేనకి. ఈ విధంగా షర్మిల రాకతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామకృష్ణారెడ్డి లాంటి నాయకులు చాలామంది షర్మిలకి కాంగ్రెస్లోకి, షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇలాంటి తీవ్ర నష్టం చాలా చోట్ల కూడా జరిగే అవకాశం ఉంది. ఇలాంటి రాజకీయ విశ్లేషణల గురించి మీ నుంచి మరికొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము. ధన్యవాదాలు.